సింహరాశి మగ పుబ్బ ఉత్తర ఎక్కముందో చూడు. ఆ సింహరాశి ఫలితం సెప్టెంబర్ నెలలో ఎక్కముందో వాడు జాతకం చూడు. కృష్ణ భగవానుడు దుర్గమాత వచ్చేసింది వాళ్ళ రాత జీవితానికి దేవి ఆశీర్వాదం ఇచ్చినట్టు, కృష్ణుడు ఏడపోయిన కూడా తన మాట గెలుచుకున్నట్టు ఆ ప్రకారం వాళ్ళకు సింహరాశికి మహారాజు లేక వాళ్ళకు భవిష్య బలమైతే బాగుంది. కానీ సింహ కన్యా తులా వృత్తిక ధనుష మకర కుంభ మీన ఎనిమిదిలో గురుడు బాగలేడు. కానీ ఏ సప్తమల శని చివరిలో ఉంది కానీ చాలా మంచిగా ఉంది కానీ చెడైతే లేదు. ఈ రాశులకు గురుడు లేకుండా శని బలం లేకుండా గురు బలం రెండుకి వర్తించి ఒక్కొక్క రాశికి ఫలితం చూపిస్తాడు కానీ చెడైతే జరగడు. కొంతవరకు శని మంచిగా ఉండి చెడు జరుగుతుంది, చెడు ఉండి కూడా మంచిగా జరుగుతుంది. అది మనం అదృష్టాన్ని బట్టి మన గ్రహచారాన్ని బట్టి ఉంటుంది. ఇంకా కొన్ని పనులు కూడా బండ కింద చేపట్టినట్టు అయిపోతున్నాయి. సింహరాశి ఏ చేసినా కాకుండా కానివ్వకుండా ఆయా పనులు వస్తుందనుకున్న ప్రయత్నం చేసుకుని పోతే రాను పోను చార్జీ వేస్ట్ నమ్మిన వాడు ఇచ్చేవాడు కూడా ఇయ్యకుండా మాట మంచిగా పోతే లేనిపోని అల్లర్లు కిరికిరలు హెవార్లు మీకు పాత పురాణ కేసులు ఉంటే దాంట్లో పైకి వచ్చే అవకాశం ఉంది. కోర్టు హెవారం గురించే కానీ లేక ఏదైనా పోలీస్ స్టేషన్ వ్యవహారం గురించే కానీ మీకు పైకి వచ్చే అవకాశం ఉంది. దాంట్లో మీ మాట గెలుస్తుంది కానీ ఓడదు. మీరు కంగారు పడవలసిన అవసరం లేదు. ఈ సింహరాశికి మగ పుబ్బ ఉత్తర మీకు రాతలా బాగుంది కానీ చెడైతే లేదు. ఏమంటే ఈ రాశికి ప్రతి శనివారం మీరు ఏదైనా అర్జెంట్ పని ఉందనుకుని ఏదైనా విలువైన సొమ్ము పని కొనాలనుకున్నా మీకు మంచిది కాదు. మిగతా రోజులు కొనవచ్చు. అప్పు తీసుకున్నా మీరు కొన్నా మీకు మంచి ఉంటుంది కానీ చెడైతే ఉండదు. ఇప్పుడు చేసినది ఒక కళ్యాణం గురించి చేతిలో డబ్బు లేదో అవుతుందా కాదా అని మీ మనసులో ప్రయత్నం ఉంటే అది ఖర్చొచ్చే అవకాశం కరెక్ట్ ఉంది. కానీ మీరు బాధపడవలసిన అవసరం ఉండదు. ఒక 7 వారాలు కాస్త మాత్ర పరంతు శివుని మందిరానికి తిరిగితే మీకు బాగుంటుంది. అదేవిధంగా ముస్లిమ్స్ ఉన్నా కూడా ఏదైనా దర్గా దగ్గర మీరు తిరిగితే లేకుంటే తిరగనికి శక్తి లేదు చేత కాదంటే ఆయన పేరు మీద మీ ఇంట్లోనే కొంత చెత్తలు వేసి నిండు మనసుతో స్నానం చేసి కొంతవరకు మన దాంట్లో తెలుగులో మాల కూడా అంటారు, హౌ ముస్లిం దాంట్లో తజ్వి అంటారు, మన దాంట్లో రుద్రాక్ష మాల అంటాము. ఆ ప్రకారం ఉంటుంది కానీ పరంతు ఆ తజ్విని కాస్త 108 సార్లు మీరు వేడుకొని దర్శనం చేసుకుంటే మీకు కాని పనులు కూడా మీకు ఖర్చు వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా పూసల మాల కూడా ఉంటుంది చర్చి క్రైస్తవ మతాలకు, అది కూడా ఆ విధంగా మీకు చేసుకుంటే మీకు మంచిగానే జరుగుతుంది. వీలైతే మీకు దగ్గరలో చర్చి ఉంటే పోయి దర్శనం చేయవచ్చు. దగ్గర లేకుంటే ఇంట్లోనే ఒక రకంగా మీరు పడమడుకో తూర్పుకో ఎక్కడ ముఖం చేసి కాస్త వేడుకొని ఆ ప్రభు కాస్త ధ్యానం చేసుకుంటే మీకు దోషాలు దూరమైపోతాయి, అనుకూలమవుతాయి. కానీ సరైన బాధ్యతలు చూస్తే కొన్ని సంబంధాలు వస్తున్నాయి పోతున్నాయి కాకపోతున్నాయి అంటే అమ్మాయికి కొన్ని దోషాలు ఉండొచ్చు. ఆ దోషాల వరకు కాకుండా జరగడం అవుతుంది. ఏది సింహరాశి వాడుకు మగ పుబ్బ ఉత్తర నక్షత్రానికి 1-2 పాదానికి ఆ ప్రకారం కొంచెం దోషం ఉంటుంది. ఆ దోషానికి ఎక్కడన్నా మీరు చేయించుకొని దానికి జాగ్రత్త పూజన పునస్కారము ఏదో చేయించుకొని మీకు చేసుకుంటే ఆ దోషం పోతుంది, మీకు అనుకున్న కళ్యాణం అవుతుంది. మరి ఎక్కడన్నా మీరు ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తే ఆ ఉద్యోగం మీ చేతికి వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా చదువు విషయంలో కానీ ఉద్యోగ విషయంలో కానీ ఎక్కడైనా ఫారెన్ కానీ విదేశాలు కానీ మీరు వెళ్ళదలుచుకున్నా అదే మీకు సంతోషంగా ఖర్చు మీకు జయం జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఆ ప్రకారం నేను చెప్పింది మీరు కాస్త పాటించుకునే ప్రయత్నం చేస్తే చాలా బాగుంటుంది. మహావిష్ణు కృష్ణ భగవానుడు వచ్చాడు అందరికీ తోడు నీడ లేక భగవంతుడు వచ్చాడు మీకు మంచి అవకాశం ఉంటుంది కానీ చెడైతే ఉండదు. ఇప్పుడు ఈ సింహరాశికి మీకు బాగుంది కానీ చెడైతే లేదు. కంగారు పడవలసిన అవసరం అయితే ఉండదు. గ్రహస్థానాలు కూడా బాగున్నాయి. దోషకర్మలు తీరిపోయినాయి. మీకు వెలుగు రోజులు వచ్చినాయి కానీ చీకటి రోజులు అయితే లేవు. ఆ 3 నక్షత్రాలకు మీకు జయముంది కానీ అపజయం అయితే లేదు. ఈ రాశికి శుభదాయకముంది అపశుభం అయితే లేదు. నేను చెప్పిన కొంత చర్చకైనా సరే దర్గాలకైనా సరే ఇంట్లోనే సరే మీరు గుళ్ళకైనా సరే కాస్త తిరిగి వేడుకొని మీరు దర్శనం చేసుకుంటే మీకు చాలా బాగుంటుంది. చెడు అయితే ఉండదు. ఏం కంగారు పడవలసిన మార్గం అయితే లేదు. నేను చెప్పింది కాస్త పూజ పురస్కారం చేయొచ్చు. మీకు అంత కాకపోతే దేవునికి వేడుకోవచ్చు. మీ ఇంట్లో నామల స్వామి అడ్డబొట్టు దేవుడు అమ్మవారిది దర్శనం కూడా ఉంటుంది. ఆ ప్రకారం మీరు ఏ దేవుని కొలుస్తారో ఆ దేవుని కొని కాస్త మీరు వేడుకొని చేసుకుంటే
మీకు మంచిగా జరిగే అవకాశాలు మాత్రం కరెక్ట్ నయం దిగులు పడవలసిన అవసరం లేదు. ఈ సింహరాశికి అయితే మంచి టైం ఉంది, చెడు అయితే లేదు.